ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం చంద్రుగ్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. మేషరాశికి చెందిన జాతకులకి 2024 సంవత్సరం జూలై నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మేషరాశికి చెందిన జాతకులకి గ్రహ సంచారం అనేది ఎలాగుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మరాశిలోనే కుజుడి సంచారం చేస్తున్నాడు, ద్వితీయంలో గురుడు, తృతీయంలో రవి శుక్రులు, అలాగే చతుర్థంలో బుధుడు, అలాగే షష్ఠంలో కేతువు, అలాగే వేయంలో రాహువు, అలాగే లాభంలో శని వక్రించి సంచారం చేస్తున్నారు. అలాగే 6వ తేదీ నుంచి శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు, 12వ తేదీ నుంచి కుజుడు వృషభ రాశి ప్రవేశం చేస్తాడు, అలాగే 16వ తేదీ నుంచి రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు, 19వ తేదీ నుంచి బుధుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు, 31వ తేదీ నుంచి శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి ఈ రాశికి చెందిన జాతకులకి జూలై నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ నెలలో బంధుమిత్రులతో సత్సంబంధాలు మాత్రం బాగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ రిలేషన్స్ బాగా పెరుగుతాయి, మీ బంధువులతోని మిత్రులతోని కూడా మీరు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ నెలంతా కూడా మీరు సాహసోపేతమైన నిర్ణయాలు చేస్తారు, దుందుడుకు పని చేస్తారు, అలాగే కొంచెం ఆవేశపూరితమైన నిర్ణయాలు కూడా తీసుకురావడానికి ధైర్యంగా మీరు ఏ నిర్ణయమన్నా చేయడానికి, ధైర్యంగా మీరు ఏ పనైనా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి తృతీయ స్థానంలో శుక్రుడు 6వ తేదీ వరకు ఉంటాడు. 6వ తేదీ తర్వాత నుంచి ఆయన చతుర్థ స్థానంలోకి వెళ్తాడు. అంటే శుక్రుడు ఈ రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా 31వ తేదీ వరకు కూడా, అంటే ఈ నెలంతా కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. అంటే ఖచ్చితంగా కూడా మీ యొక్క బంధువుల వల్ల కానీ మిత్రుల వల్ల కానీ మీకు మంచి లాభాలు కలుగుతాయి, మంచి వాళ్ళ ప్రోత్సాహం మీకు బాగా లభిస్తుంది. ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ జీవితంలో మంచి అభివృద్ధి కానవస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే అయితే ఖచ్చితంగా కూడా ఇంకో విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. శత్రువులు కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి, డబ్బులు కూడా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే మీకు 6వ తేదీ తర్వాత నుంచి మరి శుక్రుడు చతుర్థ స్థానంలోకి వస్తాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, స్నేహితులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి, అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో కానీ పుత్రులతో కానీ మిత్రులతో కానీ మరి హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాహన సౌఖ్యం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది, ఆదాయం బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది, వస్త్ర లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే 31వ తేదీ నుంచి కూడా శుక్రుడు పంచమంలోకి వెళ్తాడు కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, పుత్రప్రాప్తి కలుగుతుంది, సంతాన వృద్ధి కలుగుతుంది, సుఖ సంతోషాలు సొంతమవుతాయి, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, ఇష్టసిద్ధి కలుగుతుంది, వస్తులాభం కలుగుతుంది, స్త్రీ సౌఖ్యం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి వారి ఖచ్చితంగా కూడా కుటుంబ పరంగా ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా మీకు ఆర్థిక సహకారం కూడా బ్రహ్మాండంగా లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా మీరు తృతీయాధిపతి బుధుడు చతుర్థ స్థానంలో ఉంటాడు వీళ్ళకి, అంటే 19వ తేదీ వరకు. ఈ చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం మీ యొక్క తృతీయాధిపతి బుధుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఆర్థికంగా ఈ రాశికి చెందిన జాతకులు బాగా నిలదొక్కుంటారు, ధనధాన్య వృద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, అలాగే తల్లికి కూడా ఆరోగ్యం బాగుపడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే
ఇక్కడ 19వ తేదీ నుంచి బుధుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి సజ్జనంతరకు 19వ తేదీ నుంచి ఖచ్చితంగా కూడా మీ భార్యాపుత్రులతో కొంచెం కలహాలకు కానీ గొడవలకు కానీ వాగ్వేదాలకు కానీ ఘర్షణలకు కానీ దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఖచ్చితంగా గౌరవ మర్యాదలు అవి పెరుగుతాయి, మంచి మనోధైర్యం పెరుగుతుంది, మిగతా వ్యవహారాలు అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రం కొంచెం గొడవలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి పంచమాధిపతి రవి లాభస్థానంలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మరి 16వ తేదీ వరకు కూడా 15వ తేదీ వరకు కూడా విద్యార్థులకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అమోఘమైన ఫలితాలు ఉంటాయి, అత్యద్భుతంగా రాణిస్తారు, బ్రహ్మాండంగా రాణిస్తారు. రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఇతర మంచి మంచి పదవులు చేపట్టిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రవి వీళ్ళకి 16వ తేదీ నుంచి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా అంటే 1000 స్థానంలోకి వస్తున్నాడు. ఈ 1000 స్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి రాశికి చెందిన జాతకులకి బదిలీలు అయ్యే ఉద్యోగస్తులకు అయితే బదిలీలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ బంధువులకి కూడా అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మిత్రులతో సజ్జనంత వరకు సమయం పాటించి మీరు ఓర్పుతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి షష్టమాధిపతి బుధుడు ఖచ్చితంగా కూడా మరి లాభస్థానంలో సంచారం చేస్తున్న వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి 19వ తేదీ వరకు మాత్రం ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, ఆరోగ్యం చేకూరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే 19వ తేదీ నుంచి మాత్రం బుధుడు 1000 స్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం సౌఖ్యహీనత జరిగే అవకాశాలు ఉంటాయి, కలహాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు సజ్జనంత వరకు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి లాభస్థానంలో శని సంచారం చూస్తున్నాడు, ఆ శని వక్రంలో ఉన్నాడు కాబట్టి ఆ శని యొక్క దృష్టి 10వ స్థానం మీద పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు గతంలో ఏమైనా తప్పులు చేసి ఉంటే, గతంలో ఏదైనా మీరు ప్రమోషన్ రావాలనుకునేవి ఆగిపోయి ఉంటే, గతంలో ఉద్యోగపరంగా ఏదైనా మీకు ఏదైనా మీకు రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు కనుక ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు సొంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఒక విషయాన్ని గమనించాలి, ఈ రాశికి చెందిన జాతకులు మరి 1000 స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు మానసికంగా అయిన ప్రశాంతత కోసం ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారిని యొక్క ఆరాధన చేయాలి. దుర్గా అమ్మవారిని ప్రతిరోజు కూడా మీరు ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది, అమ్మవారిని అర్చించాల్సిన అవసరం ఉంటుంది. అందులో ప్రతిరోజు కూడా రాహుకాలంలో దుర్గా అమ్మవారికి దీపారాధన చేసి దుర్గా నామస్మరణం చేస్తే కనుక దుర్గా స్తోత్ర పఠనం చేయటం, అలాగే రాహుజపం జపం చేయటం లాంటి పనులు చేస్తే చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ యొక్క గోచర ఫలితాలే, మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది, మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు ఇక్కడ ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలను పెరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనో భవంతు. నమస్కారం.